चूस्ते वैएस विवेक हत्या केसु रोजुको मलुपु तिरुगुतोंदी रेपु एंपी अविनाश रेड्डी भास्कर रेड्डीलतो पाटु कीलक अनुमानितुलकु नोटीसुलु जारी चेसेंदुकु सीबीआई उन्नताधिकारुलु कडपकु रानुन्नारु ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సిబిఐ ఉన్నతాధికారులు ఎంపీకి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వివేక హత్య కేసుపై విచారణ అధికారి రామ్ సింగ్ సిబిఐ డిఐజి చౌరాసియా లోతుగా అధ్యయనం చేశారు. వివేక హత్య కేసులో రోజుకు కొత్త వాంగ్మూలం బయటకు వస్తోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలపై అభియోగాలు వెలువడిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసేందుకు సిబిఐ ఉన్నతాధికారులు కడపకు వస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేక హత్య కేసు రోజుకు మలుపు తిరుగుతోంది. రేపు ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు కీలక అనుమానితులకు నోటీసులు జారీ చేసేందుకు సిబిఐ ఉన్నతాధికారులు కడపకు రానున్నారు. ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సిబిఐ ఉన్నతాధికారులు ఎంపీకి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వివేక హత్య కేసుపై విచారణ అధికారి రామ్ సింగ్ సిబిఐ డిఐజి చౌరాసియా లోతుగా అధ్యయనం చేశారు. వివేక హత్య కేసులో రోజుకు కొత్త వాంగ్మూలం బైటకు వస్తోంది. ఈ కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలపై అభియోగాలు వెలువడిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసేందుకు సిబిఐ ఉన్నతాధికారులు కడపకు వస్తున్నట్లు తెలుస్తోంది. వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. రేపు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు అందించేందుకు కడప జిల్లాకు రానున్నట్టుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. రాజు బలరాం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కుట్రకోణంలో ఉన్నటువంటి ఏదైతే కుట్రకోణం జరిగిందో ఆ కుట్రకోణంలో పలు అభియోగాలు, అంటే ఎంపీ అవినాష్ రెడ్డి పైన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సిబిఐ అధికారులు కడపకు రానున్నట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనూ కొంతమంది ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ఇప్పటికే కడపకు బయలుదేరినట్టు తెలిసింది. కడపకు చేరుకున్న తర్వాత కూడా అటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలకు కూడా కీలక వ్యక్తులు ఎవరైతే కుట్రకోణంలో దాగిన్నారో వారందరి కూడా రేపు నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు వివేక హత్య కేసులో, అంటే ఇటీవల కాలంలో వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైతే కుట్రకోణం దాగిందో ఆ కుట్రకోణానికి సంబంధించినటువంటి రోజుకు వాగ్మూలం వెలుగులేకొస్తున్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అటు కడపకు చేరుకున్నటువంటి ఏదైతే డిఐజీ చౌరాసియా కూడా పూర్తిగా వివేక హత్య కేసుకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసిన అనంతరం కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వారికి హత్యకు సంబంధించి, హత్య కుట్రకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో అధికారులను నిర్ణయించినట్టు తెలిసింది. ఆ నేపథ్యంలోనే వారంతా కూడా ఒక ఉన్నతాధికారి కడపకు చేరుకునే అవకాశాలు, కడపకు చేరుకున్న అనంతరం కూడా పులివెందులలో కానీ లేదంటే కడపలో కానీ ఎక్కడ అవినాష్ రెడ్డి ఉంటే అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వివేక హత్యకు సంబంధించి తాజాగా కొన్ని, అంటే సునీత వివేక కుమార్తె సునీత కూడా ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి వాగ్మూలం కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఓ రకంగా వివేక హత్యకు పూర్తి స్థాయిలో, అంటే తండ్రి కొడుకులు ఇద్దరే కుట్ర చేశారన్నటువంటి ఆరోపణలు అభియోగములు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా సిబిఐ అధికారులు కూడా కొత్త ఈ కుట్ర కోణం పైన కూడా లోతుగా అధ్యయనం చేయాలన్నటువంటి విషయం పైన నిర్ణయానికి వచ్చి తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సునీత ఏదైతే అభియోగాలు ఉన్నాయో ఆ అభియోగాల పైన కూడా అటు పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కుట్రలో ఏదైతే ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డిని కూడా విచారించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బలరాం. రైట్, థ్యాంక్ యూ కిషోర్.